నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ప్రతీకార దాడులు మొదలయ్యాయి. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీల సామాన్య జనంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓటు వేయలేదని కూటిమీద కోరుతున్నారు. బతుకు జీవనం సాగించే వృత్తులపై కడుపు కొడుతున్నారు. అధికార పార్టీ నాయకుల దాడులను ఎదుర్కొనే శక్తి లేక ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడిపోతున్నారు సామాన్య జనం. నల్లగొండ జిల్లాకు చెందిన నాగయ్య అనే గీత కార్మికుడు కుటుంబం సుమారు 30 సంవత్సరాల క్రితం వరికుంటపాడు మండలం జడదేవికి బతుకు జీవనం కోసం వలస వచ్చారు. అప్పటి నుండి ఆ గ్రామంలో కళ్ళు అమ్ముకుని సజావుగా జీవనం సాగిస్తున్నారు ఆ కుటుంబం. సజావుగా సాగుతున్న ఆ కుటుంబానికి రాజకీయ రంగు పులుముకుంది. అంతే, ఆ కుటుంబం కష్టాల ఊబిలో చిక్కుకొని పోయింది. అప్పటి నుండి కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే బాటలో గతంలో తమ నివాసాన్ని తగలబెట్టారు. స్పందించినప్పటి కలెక్టర్ వారికి పక్కా ఇల్లు కట్టించింది. అయితే తాజాగా వారిపై బెదిరింపులకు దిగారు రాజకీయ నేతలు. జీవనం సాగించే వారి కళ్ళు అమ్ముకునే పూరిపాకను కొందరు రాజకీయ నేతలు తగలబెట్టారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఆ నాగయ్య కుటుంబ సభ్యులు. పెత్తందార్ల పవరుకు సామాన్య జనం అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా పేరు నాగయ్య. ఈ గతంలో కూడా మేము 30-40 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాము జడదేవులు. ఇక్కడ వాళ్ళ నాన్న గుర్తు చేసుకోమంటే ఇక్కడ వేసుకున్నాను నివాసున్నాము. ఇక్కడ కళ్ళు పెట్టి మా ఏదో మా బతుకుదేరు గురించి ఏదో తెచ్చుకొని పెట్టుకుని అమ్ముకుంటున్నాము. ఇక్కడ వచ్చి శ్రీకాంతి అనే మా పిల్లడు బెదిరించినాడు. దాన్ని కొట్టడానికి వచ్చినాడు. నా కూడా అసలు ఇక్కడ ఉండదు, నాకు ఓటే లేదు, మాకు మాకు అసలు ఓటే మా తెలుగుదేశం ఓటే లేదు అని వచ్చినారు. పైకి వచ్చినాడు. వస్తే కూడా మా మీ కూతురు గుమ్మడికాయ తీసినది రాజగోపాల్ రెడ్డి గారు వస్తే అందరూ జనాలు మొత్తం ఆడవాళ్ళు మా ఇంటి పక్కన అందరూ పోతే ఆడికి పోయి గుమ్మడికాయ అని దిష్టి తీసినది. దిష్టి తీసినందుకు మమ్మల్ని ఇంకా మీరు మొత్తం తెలుగుదేశానికి మాకు వేయలేదు, మీరే తెలుగు దానికి దాని గురించి చేసినారు అని మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నారు. ఈ రకంగా చేస్తారు మమ్మల్ని. ఈ మా ఏదో మొత్తం ఆర్ఎంబి దాంట్లో కూడా మేము ఏదో పాక వేసుకున్నాను. ఆర్ఎంబి దాంట్లో కూడా మేము అమ్ముద్దని రోడ్డు పాయింట్ కూడా వేసుకుంటాను అమ్ముద్దని దాన్ని దౌర్జన్యం చేసి ఏదో గుర్తు ఎత్తులు నిన్న పేరిచ్చినారు. ఆ తెల్లారితాలకే ఇది పెట్టినారు, నిప్పి పెట్టినారు. గతంలో ఇదివరకు వాజ్పేయి మా గతంలో మా పాక వేసుకోమన్నాడు నన్ను. ఆయన అతను నేను మంచి మంచితనం ఉండబట్టి వేసుకున్నాము. అది అతను చెప్తే నేను వేసుకున్నాను, లేకుంటే వేసుకున్నాను. చెరుకు పూరం భూమి ఇది చెరుకు. ఆయన కూడా అన్నాడు చెరుకు పూరం భూమికి భూమి అన్నాడు. గతంలో ఆయన కూడా వేసుకోమంటే నేను వేసుకున్నాను. 30 సంవత్సరాల నుంచి కూడా నేను వేసుకోమంటే నేను వేసుకున్నాను. ఇటువరకు కూడా ఇల్లు ఇటువరకు ఈ గతంలో కూడా ఇల్లు జడిదిలో ఇల్లు కాల్చారు నాకు. దయచేసి మీ అధికారులు అంతా నాకు న్యాయం చేయాలి, న్యాయం కూర్చోాలి. నాకు నాయన భయంగా ఇల్లంతా గేట్లో ఉన్నా మమ్మల్ని ఇది ఇచ్చేస్తారు. మేము ఉన్నది ఒక ఇల్లు, ఒక ఇంటి వాళ్ళము. ఏ చేసినా మాకు పాన భయంగా ఉన్నది. మాకు అధికారులు మీరు ఏదైనా మాకు చేయాలి, మాకు న్యాయం చేయాలి, స్పందించి మాకు న్యాయం చేయాలి. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పెన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం. కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావని.